హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. ఈరోజు మనం కమ్మన్ క్యాప్సికమ్ కర్రీ చేసుకోబోతున్నాము. ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా రకాలుగా చూశానండి, కానీ నేను చేసిన విధంగా ఎవరూ చేయలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా కమ్మగా కుదిరిందండి, అంత బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ఇలా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక నేను 1/4 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. అవి సన్నగా పొడవుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ముందు మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి, కర్రీ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అందుకే ముందు నేను క్యాప్సికమ్ తరిగి అలా పక్కకు పెట్టేసుకున్నాను. ఇక తర్వాత అందులోకి కావాల్సిన గ్రేవీ ఐటెం ఉంటుంది కదండి, మనకి కావాల్సిన మసాలా ఏదైతే ఉందో అది రెడీ చేసుకుందాము. ఒక 2 ఉల్లిగడ్డలు చిన్నవి తీసుకున్నానండి, అలాగే 1-3 టమాటాలు తీసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా. ఇక అవన్నీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, చాలా స్మూత్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక అలా గ్రైండ్ చేసుకున్నది పక్కకు పెట్టేసుకుని మనము తాలింపు ప్రాసెస్లోకి వచ్చేద్దాము. అది అలా వదిలేసేయండి. క్యాప్సికమ్ రెడీగా ఉన్నాయి కదా, ఇక స్టవ్ మీద కళాయి పెట్టేసుకుందాము. వెడల్పాటి కళాయి పెట్టుకున్నారనుకోండి చక్కగా వేగుతాయి అన్నీ కూడా, కాబట్టి మీరు చిన్న గిన్నెలు పెట్టేసుకుని ముద్దలు అయ్యేలా కాకుండా ఇలా వెడల్పుగా తీసుకున్నారనుకోండి కళాయి లాంటిది, కూర చక్కగా వేగుతుందండి. కాబట్టి మీరు దాదాపుగా ఇలా కళాయిలు వెడల్పుగా ఉన్నవే తీసుకోండి. నేను సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి. అయితే ముందుగా ఇందులో కాస్త మనం మసాలా టైప్లో అనుకున్నాం కదండి, ఇలా మసాలా దినుసులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఒక నేను మరీ ఎక్కువగా వేయలేదు, 2-3 లవంగాలు, 1 చిన్న చెక్క, 1 ఇలాచి వేసుకున్నాను. ఆ ఆయిల్లో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చక్కగా పడుతుందండి కర్రీకి. వెంటనే మనం ఇందులో ఫస్ట్ వేయాల్సింది ఉల్లిగడ్డ మిశ్రమం కాకుండా మనం క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అండి, ఇలా డీప్ ఫ్రైలా కాదండి, 2-3 నిమిషాల పాటు అది వేపుకోవాలి మనం క్యాప్సికమ్ని ఆయిల్లో. అలా 2-3 నిమిషాలు అవి వేపుకొని కాస్త మెత్తబడగానే మనము వెంటనే కాస్త పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. మనం ముందే ఉల్లిగడ్డది అది మిక్సీ చేసుకున్నది ఏదైతే ఉందో అది ఎందుకు వేయలేదంటే మనకి తర్వాత క్యాప్సికమ్ వేస్తే సరిగా వేగవండి. అందుకనే మనం క్యాప్సికమ్ 2-3 నిమిషాల పాటు ఆ ఆయిల్లో వేగాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి ఈ టైంలో వేసేసుకోండి. అవి అలా ముక్కలంతా కలిసేలా వేసేసుకొని మనము ఒక్కసారి ఆ క్యాప్సికమ్ ముక్కలంతటికి కూడా ఆ మసాలా పట్టేలా, అదే అండి ఉల్లిగడ్డ మిశ్రమం ఏదైతే ఉందో అదంతా పట్టేలా కలిపేసుకుని పైనుంచి మీకు కావాలంటే 1 పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిలు వేసుకోవచ్చండి. ఆల్రెడీ మనం ఉల్లిగడ్డలతో పాటు పట్టాము, మీకు నచ్చితే 1-2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలాగే ఈ టైంలోనే కాస్త అల్లం కూడా వేసేయండి. 1 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలాగే మీ దగ్గర ఉంటే కొబ్బరి కంపల్సరీ వేసుకోండి, లేదంటే ఆ ప్లేస్లో మీరు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి వేసుకున్నానండి, పచ్చి కొబ్బరి పట్టి వేసుకున్నాను. ఇక అవి వేసేసి ఏమాత్రం కదపకండి, అలా మూత పెట్టేసేయండి, చక్కగా మగ్గిపోతాయి. 1-2 నిమిషాలండి మీరు దగ్గరే ఉండాలి. సిమ్లో పెట్టుకున్నారనుకోండి పర్లేదు, మరి హైలో పెడితే కనుక దగ్గరే ఉండాలి. ఇక నేను 2-3 నిమిషాల తర్వాత వచ్చానండి, సిమ్లో పెట్టుకున్నాను, మూత తీసి చూశాను. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో కర్రీ. ఇక ఈ టైంలో మనం ఆ అల్లం కొబ్బరి అంతా కూడా ఆ కర్రీకి పట్టేలా బాగా కలిపేసుకుందాము. ముక్కలు ఏమాత్రం చితకవండి, చక్కగా మనం ఇలా అట్లకాడలాంటి దాంతో కలిపామనుకోండి ముక్కలు చక్కగా లేస్తాయి, కర్రీ చక్కగా ఊడొస్తుంది, కళాయికి కూడా అంటుకోదు, కమ్మగా కుదురుతుందండి కర్రీ. కాబట్టి మీరు ఇలా అట్లకాడలాంటి దాంతో మనం ఇలా అనుకుంటూ తీసామనుకోండి చక్కగా లేస్తుంది కూర అంతా కూడా. ఇక ఆ కూర అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టించేసాము, కొబ్బరి పట్టించేసాము, మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసేయండి. మనం ఎక్కువగా కర్రీస్ చేసే కళాయిలల్లో కర్రీస్ చేసామనుకోండి అవి అడుగంటే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందండి, కాబట్టి అలా ప్రిఫర్ చేయండి. ఎక్కువగా మనం వాడే కళాయిలల్లో, వెడల్పాటి కళాయిలల్లో కర్రీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి, ఎందుకంటే అప్పుడు కర్రీ చాలా బాగా కుదురుతాయి. చూడండి ఆయిల్ ఏమాత్రం ఎక్కువ కాలేదండి, చక్కగా పట్టేసింది కర్రీకి అంతా కూడా. ఇక ఆ కొబ్బరి మనం వేసిన ఉల్లిపాయ మిశ్రమం కూడా బాగా వేగిపోయిందండి. ఈ టైంలో ఉప్పు వేసుకోవాలి మనము, సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి. నేనైతే చూసి చక్కగా వేసేసుకున్నానండి సరిపడా ఉప్పు, ఏమాత్రం ఎక్కువ కాకుండా చూసుకోండి ఉప్పు. ఉప్పు వేశాక ఒక్కసారి కర్రీ అంతా బాగా కలిపేసుకోండి. కర్రీని బాగా కలుపుతూ ఉండాలండి, అప్పుడు మనకి కింద పైన అన్ని వైపులా కర్రీ ఆ క్యాప్సికమ్ ముక్కలు అన్ని చక్కగా వేగుతాయి. కాబట్టి కర్రీని కలుపుకుంటూ ఆ ఉల్లిగడ్డ మిశ్రమం కళాయి కంటిందంతా చక్కగా కిందికి పైకి అనుకుంటూ అదంతా వేగేలా చూసుకోవాలి. మనం వేసిన ఉల్లిగడ్డ మిశ్రమం ఏదైతే ఉందో అది ఎర్రగా అవ్వాలండి, అప్పుడే కర్రీ అయినట్టు మనకి. అలా చూసుకుంటూ క్యాప్సికమ్ ముక్కలు కూడా చక్కగా మగ్గేలా అడుగు నుండి లేపుతూ చక్కగా కలుపుకోవాలి కర్రీని. నేను 1-2 సార్లు అడుగు నుంచి లేపుతూ అని చెప్తున్నానండి, చక్కగా కలుపుకోవాలని చెప్తున్నాను, అప్పుడే కర్రీ బాగా కుదురుతుందండి. ఇక దగ్గర పడిపోయిందండి కర్రీ. ఈ టైంలో నేను జీలకర్ర ధనియా పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను, అది కూడా వేశాక ఒక్కసారి ఆ కర్రీ అంతా బాగా పట్టేలా కలిపేసుకోండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుంది కర్రీ, చాలా కమ్మగా తయారైందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక అన్నీ వేసేసామండి, మనం వేయాల్సింది కారం, 1 మసాలా పౌడర్ మాత్రం వేసుకోవాలి. కర్రీ దగ్గర పడిపోయింది, చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, కమ్మగా కనిపిస్తుంది కదండి చూడడానికి. అలా మనం చెప్పాను కదండి కళాయి కంటిందంతా అలా అనుకుంటూ ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇది ఈ గుర్రలా దగ్గరికి అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ నేను పచ్చిపులుసు చేశాను, ఆ పచ్చిపులుసు కూడా వీడియో షార్ట్ పెట్టానండి, నా వీడియోస్లో ఫుల్ వీడియో కూడా ఒకటి ఉంది, కావాలంటే అది చూడండి. ఇక లాస్ట్లో నేను కారం వేస్తున్నానండి, దింపే ముందు అంటే 1-2 నిమిషాల ముందు మాత్రం కారం వేసుకుంటున్నాను. కారం వేశాక ఒక్కసారి ఆ కారం అంతా కర్రీకి పట్టేలా బాగా కలిపేసుకోండి.
ఈ కర్రీ అంతా కూడా వేగడంలోనే టేస్ట్ అంతా ఉందండి. అలా ఒకటికి రెండు సార్లు కలుపుతూ ముక్కల్ని లేపుతూ అంతా వేగేలా, ఎందుకంటే మనం ఉల్లిగడ్డ మిశ్రమం మిక్సీ చేసి వేసాము, అది కమ్మగా వేగాలి కాబట్టి అలా కలుపుతూ కిందికి పైకి అది వేగేలా చూసుకున్నప్పుడే టేస్ట్ వస్తుందండి. ఇక జీలకర్ర ధనియా పౌడర్ వేసాము, కొబ్బరి వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, ఇక లాస్ట్లో మసాలా పౌడర్ కాస్తంత అండి, హాఫ్ స్పూన్ అంత, హాఫ్ స్పూన్కి కూడా చాలా తక్కువగా అలా వేసేసుకుని స్ప్రెడ్ చేసేయండి. ఇక అన్నీ వేసేసాము, మిగిలింది ఫైనల్గా కొత్తిమీర అండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఎంత ఎక్కువగా ఉంటే అంతే వేసేసుకోండి. అలా వేసేసుకొని ఒక్కసారి ఆ మసాలా పౌడర్ వేసాక కొత్తిమీర వేసాం కదా, మరి ఆ కొత్తిమీర మసాలా కూడా కర్రీ అంత పట్టాలి కదండి, ఒక్కసారి బాగా కలిపేసుకోండి. అంతే అండి, కమ్మని క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇగుర్లా దగ్గరగా ఉంటుందండి, అంతే టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి పప్చర్ కాంబినేషన్ లేదా పచ్చిపులుసు కాంబినేషన్ అద్దరిపోతుందండి. నేనైతే పచ్చిపులుసు చేసుకున్నాను, ఆ వీడియో కూడా మీకు షార్ట్ రూపంలో పెట్టేశానండి ఆల్రెడీ. ఇక ఈ క్యాప్సికమ్ కర్రీ ఇప్పుడు పెట్టేస్తున్నాను, ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. క్యాప్సికమ్ కర్రీ చాలా రకాలుగా చేసుకునే ఉంటారు, ఒక్కసారి నేను చేసినట్టుగా మీరు ఇలా ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ చేసి ముందుగా క్యాప్సికమ్ వేపుకొని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేశారనుకోండి, కర్రీ చాలా టేస్టీగా కుదురుతుందండి. కమ్మగా కుదిరింది చూసారా దగ్గరగా ఎలా అయిందో, అలాగే మనం వేపుకున్న ఆ మిశ్రమం కూడా చాలా బాగా వేగిందండి, చాలా కమ్మగా ఉంది ఆ పచ్చిపులుసులోకి. ఇన్నిసార్లు కమ్మగా కమ్మగా అని చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా కమ్మగా చేసుకుంటారని అనుకుంటున్నాను.